సంస్థ నారాయణపురం మండలం వావిల్లాపల్లి గ్రామంలో యాదాద్రి భువనగిరి బీఎస్పీ అభ్యర్థి ఐతరాజు అభ్యందర్ మాట్లాడుతూ, ఇక్కడ కమ్యూనిస్టు నాయకుడు కాకుండా అన్ని పార్టీల నాయకులు ముందుకెళ్లారు. నేను ఈ గడ్డపైన పుట్టి కింది స్థాయి నుండి ఎంపీ అభ్యర్థిగా కొట్టి చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎంపీగా నన్ను గెలిపించండి అన్నారు. ఈ గ్రామంలో స్వర్గీయ శ్రీరాముల గోపాలు లాంటి కమ్యూనిస్టు పోరాట యోధులు, అదేవిధంగా కుక్కల్ లింగయ్య గారు స్వర్గీయులు, అదేవిధంగా మా గురువు గారు చింతకాయల నరసింహ గారు, అదేవిధంగా ఒంగూరి సత్తయ్య గారు, హైదరాబాద్ చంద్రయ్య గారు, ఇంకా జక్కర్తి బాబు గారు, అదేవిధంగా కట్టపెంటయ్య గారు, కోల పుల్లయ్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు నేర్పినటువంటి చైతన్యమే నన్ను ఈ రాజకీయాల్లోకి దింపింది. ఇవాళ ఈ ఊర్లో పుట్టిన నేను వేల కోట్ల సంపన్నులకు ఎదురొడ్డి డబ్బున్నోళ్ళు ఒకవైపు, దమ్మున్నోడు ఇంకోవైపు. డబ్బున్నోళ్ళు గెలుస్తారా, దమ్మున్నోడు గెలుస్తాడా? నేను ఆల్రెడీ నైతికంగా గెలిచిన వేల కోట్ల సంపన్నులను తొక్కి ఫస్ట్ గుర్తే నాకు వచ్చింది. ఫస్ట్ గుర్తు వచ్చింది ఈ ఊరి బిడ్డకు. ఈ ఊరి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక పార్లమెంటులో పోటీ చేస్తున్న నన్ను, ఏ ఊరంటే వాయిలపల్లి గ్రామం, వాయిలపల్లి గ్రామంలో పుట్టిన నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండండి, ఏ జెండానైనా మోయండి, కానీ ఓటేసేటప్పుడు మీ బిడ్డకు ఓటేయండి. ఎందుకంటే ఇది ఆత్మ గౌరవంతో ముడిపడ్డటువంటి నినాదం. మీ ఊళ్ళో పుట్టి మీ కళ్ళ ముందులో పెరిగి మీ ఓనికి అవకాశం వచ్చినప్పుడు మనోనికి వేస్తామా, బయటోనికి వేస్తామా? ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది, మరి భారతదేశం వైపు ఉంటామా, పొరుగున ఉన్న పాకిస్తాన్ వైపు ఉంటామా? ఇక్కడ నేను మీ వాణ్ణి, మీ కళ్ళ ముందల తిరిగినా, మీ కళ్ళ ముందల పెరిగిన, మీ ముందల్నే ఒక స్థాయికి ఎదిగిన, ఎదిగినప్పుడు మీ ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి వచ్చిన, నాకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా నన్ను, నేను పుట్టిన గ్రామాన్ని ఒక్కసారైనా సందర్శించాలని చెప్పి వచ్చిన. తీరిక లేదు, 7 నియోజకవర్గాలు, కంటికి నిద్ర లేదు, ఉన్నా లేకున్నా నా బండిని, నా నినాదాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నా.